हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल मन उल्लाकु ब्राउनिक्स ब्राउनिक्स कर्री चेसुकुन्नाम एक्चुअल गा वच्चेसि इवि केजी उल्लाकु दींट्लो नेनु 10 गुड्लु 10 ब्राउनिक्स तो चेस्तुन्नटुवंटि कर्री ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను. బ్రౌనిక్స్ ఇంతవరకు నా దాని ఛానల్లో చేయలేదు, ఒకసారి చేసి చూపించబోతాను. ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు కలిసి వంట చేద్దాం. చూసారు కదండి కోడిగుడ్లు, ఇక్కడ కోడిగుడ్లు బ్రౌనిక్స్ అనేవి నేను యాక్చువల్గా నేను అంటే ఫ్రెష్ మీట్ అని యాప్ ఉంది కదా దాంట్లో నేను ఆర్డర్ ఇస్తే వచ్చాయి. ఇవి స్క్రీన్ షాట్ తీస్తున్నాను. ఎప్పుడైనా సరే ఉల్లాకు మనం చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన మంచిగా రావాలంటే టేస్టీగా ఏం చేయాలంటే ఉల్లాకు కొన్న తర్వాత కడిగేసి వండడానికి ముందే కడిగి దాన్ని తడి లేకుండా ఆరబెట్టాలి. అప్పుడే కర్రీ మంచిగా వస్తుంది, లేకపోతే కిస్ 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 అంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కిస్ 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 అంటే ఆకు. సో అందుకనే ఈ విధంగా మనం నీట్గా లేనాకు నీట్గా ఉన్న ఆకు తీసుకొని శుభ్రపరచుకొని ఇక్కడికి ఇవి కట్ చేసుకుందాం. వీటికి ఏంటంటే పెద్దలు గడ్డలు వచ్చాయి కాబట్టి దీన్ని మిషన్లో వేస్తారని తొందరగా ఉడికిపోతాయి. సో నీట్గా కడిగేసుకున్నాం కాబట్టి వీటి పక్క ఈ వీటి పక్క పెట్టేసుకుందాం. ఈ మాదిరిగానే అన్నీ చేసుకోవాలి. దీనికి దాన్ని సపరేట్గా పెట్టుకొని ఈ మాదిరిగా అన్నీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా అన్నీ? అండ్ సో అన్నీ చేసుకున్న తర్వాత వీటిని మిషన్లో వేస్తాను. ఉల్లాకు ఉల్లిగడ్డల్ని తొందరగా అయిపోతాయి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాం. ఇవన్నీ కట్ చేసుకున్న చూపిస్తాం. ఇదిగోండి ఆనియన్స్ అన్ని కట్ చేశాను, వీటిని దీంట్లో వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉల్లాకంత ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ ఎమ్మటే చేసుకోవచ్చు కాబట్టి ఉల్లాకును కట్ చేసి పెట్టేసుకుంటాం పక్కన. ఫస్ట్ ఉల్లాకు ఇంకా మీరు అస్సలు తడపద్దండి, వడలిపోయినట్టున్నా పర్వాలేదు కానీ తడపకూడదు. ఓకే, అది మా ఇంట్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోండి. అదేంటి మళ్ళీ ఇప్పుడు కడగద్దాన్ని, మళ్ళీ కట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కట్ చేసి నన్ను చూపించాను ఒకసారి. కట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీరు తడపకూడదు. తడిపారంటే మాత్రం కూర కీస్ కీస్ అంటే ఉల్లా కొడకదు. మొత్తం కట్ చేసుకున్నాం. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నాక చివరిలో కొంచెం మనం ఎడ్జెస్ కట్ చేసుకోకపోయినా వదిలేసుకోవచ్చు అండి. నేను కొంచెం తీసేస్తాను. ఎట్టి పరిస్థితిలో ముదిరాకు కట్టవ్వ నాకు మీరు తీసుకోమాకండి, అస్సలు బాగోదు కూర. మొండాకు తీసుకుంటే సో ఇప్పుడు ఉల్లాక అయిపోయింది. ఇంత ఉల్లాక వచ్చింది. చూసారు కదా ఉల్లాక ఎంత బాగుందో. తడి ఎక్కడ లేకుండా ఆరబెట్టి కొంచెం తడి ఉన్నా మీకు ఇట్లా పెట్టండి, ఆరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ మనం మిక్స్ పెట్టుకుందాం.
ముత్తుకుందా వస్తుంది, ముత్తుకోవద్దు. ఇదిగోండి చూసారా అంత నీట్గా తెగాయో, చాప అయ్యాయో, చాప చాప ఏదంటారు చాప అయ్యాయో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మరి యాక్చువల్గా మా ఇంట్లో అదేంటి ఉప్పు నీళ్ళు అయిపోయాయండి అన్నీ, అసలు ఇట్లా తెల్ల తెల్లగా ఇట్లా పట్టేస్తున్నాయి గిన్నెలకైతే, బోర్ నీళ్ళు అసలు మంచి మంచి గిన్నెలన్నీ పాడైతున్నాయి. దీని జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి, దీని జోలికి వెళ్ళకండి తెగుతుంది. సరే ఆపేనా, ఒక 5 పావుల వరకు 6 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. మాకు అక్కడ కుక్కర్ వస్తున్నాడు, వాచి ఇవ్వలేకపోతున్నాను నేను. సో ఒక 6 పావుల వరకు ఆయిల్ పోయింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత మన ఉల్లిగడ్డలు ముక్కలు ఏదైతే చేసి పెట్టుకున్నామో వాటి పెట్టుకున్నా. అదేంటో కానీ ఉల్లాకులు వచ్చిన ఉల్లిగడ్డలు బాగా టేస్ట్ అని చెప్పి మీరు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, మసాలాలు రెడీగా పెట్టుకోండి. మసాలాలు అంటే మీ దగ్గర ఉన్న చికెన్ మసాలా కానీ ఫిష్ మసాలా కానీ, ఫిష్ మసాలా కానీ చికెన్ మసాలా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి నాకు ఘాట్లు పెట్టి వేయండి, ఎందుకంటే మళ్ళీ దాని పొడి సన్నగా కట్ చేసేస్తే దాంట్లో కలిసిపోతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే మీరు తినేటప్పుడు కూడా ఒక్కొక్కటి దంచుకొని తినొచ్చు, మంచిగా అనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఒక 10 వరకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి, కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు, కారపొడి వేస్తారు కాబట్టి. ఇవి ఎక్కువగా కారం ఉన్నది మిర్చిలా ఉన్నాయి అందుకే కొన్ని. మొత్తం ఉల్లాకతోనే చేస్తాం కాబట్టి స్వీట్నెస్ రాకుండా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. రాక పెట్టుకుని డైరెక్ట్ చేస్తే ఉల్లి పచ్చిమిరపకాయలు పేలుతాయండి, ఇంకా రాక పెట్టుకోవాలి. కదా ఇప్పుడు దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకుందాం. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే అది అడుగంటుకుంటాయి. ఇప్పుడు మనం ఉల్లాకు దీంట్లో యాడ్ చేసుకుందాం. ఎగ్స్ దీంట్లో పెట్టేసుకుంటున్నాను. తడి లేకుండా చూసుకోండి. అది కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం.
తర్వాత కొంచెం అరగంటుకుంటూ ఉంటుంది కాబట్టి పచ్చి వేసిన తర్వాత కూడా కొంచెం అరగంటుకుంటుంది కాబట్టి మీరు ఏమేమో ఉల్ల అల్లం ఉల్లిపాయలు ఇప్పుడే వేయకండి. ఈ కూర తొందరగా అయిపోయింది అన్నమాట కదా. కానీ పెట్టచ్చు కానీ పెట్టచ్చు పెద్ద పెద్ద కేమల కొనుక్కోండి చాలా తొందరగా మా బిడ్డ అన్నమాట. ఇది మూత కూడా పెట్టద్దండి, మూత కూడా పెట్టద్దు. మూత పెట్టాలంటే మాత్రం నీటావలు పడిపోతుంది. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పును యాడ్ చేసుకుందాం. మళ్ళీ తర్వాత కూడా కొంచెం యాడ్ చేయాలండి. ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. తర్వాత సరిపోతే మళ్ళీ యాడ్ చేయాలి. మళ్ళీ ఎక్స్ చేసాక యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఉప్పు వేయడం వల్ల పొడి పొడిగా చక్కగా వస్తుంది. నీరు మాత్రం మూత పెట్టదు. చాలామంది చేసే మిస్టేక్ అదే, ఉల్లాకు వండించినప్పుడు మూత పెట్టేస్తారు. మూత పెట్టకూడదు, మూత పెట్టాలంటే కష్టపడతాయి. ఈ పెద్ద స్టవ్ మీద కొంచెం అడుగంటది. పెద్ద స్టవ్ చిన్నదైనా ఉల్లాకు మీద మూత పెట్టదు. చూసారా సౌండ్ ఆగిపోయింది అమ్మటే. ఒక వన్ మినిట్ మగ్గిద్దాం. ఫోటో ఆపేమ్మా. మగ్గుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా గిన్నె కలిపెట్టుకోండి, అడుగట్టుకోకుండా చూసుకోండి. చిన్నగా కూడా కాదు, ఇల్లాకు ఎంత చిన్నగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది కూర. చూసారు కదా, ఈ మాత్రం అండి మనకి 80% మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా మంచిగా ఉండాలంటే ఉప్పు కొంచెం అలాగే పసుపు కొంచెం వేసి అన్నీ సమానంగా తీసుకోవాలండి. సమానంగా పట్టుకుంది బాగుంటుంది. కొంచెం అల్లం తక్కువ 400 గ్రాములు వేసుకుంటే ఎల్లిపాయలు 500 గ్రాములు వేసుకోవాలి. అలా సమానంగా వేసుకుంటే అలా ఆ విధంగా వేసుకోవాలి. నీళ్ళు లేకుండా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మీరు అల్లం వెల్లిపాయలు పేసి పట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆకులు ఏమైనా గ్రీనిష్గా ఉంటుంది. మంచిగా మగ్గనిద్దామండి. ఇది ఇప్పుడు కూడా మూత పెట్టుకోవద్దు. మీరు మూత పెట్టాలంటే మాత్రం కూర పాడదు. ఇప్పుడు పెట్టదు అసలు. ఒకసారి మనం కలిపెట్టుకున్నాం చూడండి. అడుగంటుకుంటుంది, అన్నవెలి పని వేస్తే ఇట్లా అడుగంటుకుంటుంది. అడుగు అంటుకుంటుంది. మీకు ఆకు మంచిగా ఉడికిపోయిందండి. ఇంత అయిందంటే ఆకు మంచిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకొని కారం 1 స్పూన్ దీంట్లో వేస్తున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం దీంట్లో వేస్తున్నాం. Thank you.
కారం నీళ్ళు యాడ్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ని వేసుకుందాం ఎక్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కారం అవసరం పడుతుంది 1 నిమిషం ఇలా ఉంచుదాం చూసారు కదా కూర అంతా దగ్గరికి వచ్చి నూనె ఎంత బయటికి వచ్చేసిందో ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ని యాడ్ చేసుకుందాం బ్రౌన్ ఎగ్స్ స్టవ్ తగ్గించి పెట్టుకోండి అరగంటకొకడు చూసుకోండి ఎందుకంటే ఎగ్స్ కొట్టే లోపల మనకి అరగంటకుంటుందండి స్టవ్ తగ్గించేసుకొని చూసుకోండి ఎక్స్ వేసుకున్నాక అరగంటుకుంటుంది జాగ్రత్త కలుపుకోండి చెప్పాను కదా అన్నం వెళ్ళి వేసాం కాబట్టి అరగంటుకుంటుంది మరీ కలపకూడదు ఇలా ఉంచండి ఈ టైంలో మీరు మూత పెట్టుకోవచ్చు ఈ టైంలో మూత పెట్టేసుకుంటూ గుడ్డు తొందరగా మంచి మూత అవుతుంది ఇలా తిప్పేయండి అంతే ఉండాలి అరగంటుకుంటూ ఉంటుందండి మనం అల్లం వెల్లుల్లి వేసాం మిక్స్ చేసాం కదా కలపడం అంటే జతర మీద కలపద్దు అరగంటుకోకుండా కలపాలి అంతే కూరని ఇలా నీటి కలపాలి దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్ 1.5 స్పూన్ 1.5 స్పూన్ ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి కొంచెం కారపొడి ఇంకా 1 స్పూన్ వేసం పైన వేస్తే బాగుంటుంది ఇప్పుడు కారం 1 1/2 టేబుల్ స్పూన్ కారపొడి మిర్చి పౌడర్ salt ఇంకొక స్పూన్ పడుతుంది మనకి salt అలాగే కొత్తిమీర ఉంటే వేసుకోండి సునీత యోదా మదమ్మా అమ్మా ఎవరు వలకట్లేదు అంత బిజీగా ఉంది ఇక్కడ ఎంత పొడిపోయి చక్కగా వచ్చింది కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కొత్తిమీర మధు కొత్తిమీర మనవా ఎవరు బలగట్ల పిలిస్తే అవునా 1 నిమిషంలో మగ్గనిద్దాం ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే ఉల్లాక ఎగ్ కర్రీ బ్రౌన్ ఎగ్ కర్రీ దగ్గర చూపిన కూర ఎంత బాగా వచ్చింది స్క్రీన్ షాట్ ఇస్తాను
సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రాన మర్చిపోకుండా ట్రై చేయండి మీరుంటే నేను ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను మీకు సూపర్ టేస్ట్ వస్తుంది థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటే వీలుంటే ఇప్పుడు టేస్ట్ చూపిస్తా అండి ఇప్పుడే కనుక నా ఛానల్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై 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 నీళ్ళు కదా